ఏసయ్యే సయ్య సుచరిత్ర వేగిరమే వినుటకురారండి. ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి. రండి వినరారండి, ఏసయ్య ఎవరు తెలుసుకునరారండి. క్రీస్తునందు ప్రియ ఛానల్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా ప్రభు పేట వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో ప్రత్యేకంగా ఒక చక్కటి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రండి వాక్యం లోపలికి వెళ్ళి దేవుని యొక్క మాటలను విందాం. చూడండి, యెషయా రాసిన గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనంలో ఒక చక్కని మాటను, మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడ సర్వాధికారి, మీకు వందనాలు స్తోత్రాలు. ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమంలో బిడ్డలందరితో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవ, నీ మాటలు ఆదరణ కలిగించేవి, బలపరిచేవి కనుక కొద్ది నిమిషాలు ఈ బిడ్డలతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని ఆత్మీయ జీవితాలను, శరీర సంబంధమైన జీవితాలను ప్రభా మేల్కొల్పులోనికి మీరు తీసుకొని రమ్మని క్రీస్తు నామం అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, చదువుకునబడిన లేఖన భాగంలో భక్తుడైన హిజ్కియా ఒక మాటను తెలియపరిచారు. తన యొక్క జీవిత అనుభవంలో ఒక చక్కటి అనుభవాన్ని మనకు తెలియపరిచారు. అదేంటంటే, మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమైంది అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. వాస్తవంగా పరిశీలన చేస్తే, శరీర సంబంధంగా ఆలోచన చేస్తే, ఆయాసం వస్తే ఎక్కువ దూరం మనం నడవలేం. ఆయాసం వచ్చిందనుకోండి ఎత్తైన ప్రదేశాలు ఎక్కలేం. ఆయాసం వస్తే కొన్ని కొన్ని సందర్భాలు ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ భక్తుడు అంటున్నాడు కదా, మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమైంది అంటున్నాడు. భక్తునికి ఆయాసం వస్తేనట అది మేలు కలగడానికి కారణమైందట. ఈ మాటను మనం చదివినప్పుడు కొంత మనకు ఆశ్చర్యాన్ని కలిగించి ఉండవచ్చు, కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏంటో, తన బిడ్డల పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు ఎలాగున్నాయో పరిశీలన చేస్తే కనుక మనకు కొన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి. ఈ యొక్క భక్తుని ద్వారా ఈ యొక్క కార్యక్రమంలో దేవుడు మనకు ఒక మంచి ఆత్మీయ సందేశాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. భక్తుడు అంటున్నాడు కదా, మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలిగించింది, నాకు నెమ్మది కలుగుటకు కారణమైంది అనేసి అంటున్నాడు. అసలు హిజ్కియా గారి జీవితంలో ఆయాసం ఏ విషయంలో కలిగింది అని మనం వాక్యాన్ని పరిశీలన చేస్తే, హిజ్కియా యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి. అయితే ఈ హిజ్కియా గారికి మరణకరమైన రోగం ఒకటి వచ్చింది. ఒక రాజుకి అనారోగ్యమైన ఏదైనా ఏర్పడితే ఆ దేశంలో అనేక మంది వైద్యులు ఉండేవారు, అనేక మంది ఉపచారం చేసేవాళ్ళు ఉంటారు. రకరకాలైన ప్రయత్నాలు చేస్తూ రాజుని బ్రతికించుకోవాలని ఎన్నో రకాలుగా ఆ యొక్క దేశంలో నలుమూలల నుంచి ఎంతోమంది ప్రాముఖ్యమైన వ్యక్తుల్ని, అనుభవం కలిగిన వ్యక్తుల్ని తీసుకొస్తూ ఉంటారు. అలాగే రాజైన హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఒక రాజు స్థానంలో ఉన్నాడు గనుక ఆనాటి కాలంలో ఆ దేశంలో ఉన్న, లేకపోతే ఆ పక్క దేశంలో ఉన్న, పక్క రాజ్యంలో ఉన్న ఎంతోమంది స్పెషలిస్టులను పిలిపించి రాజుగారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండవచ్చు. ఈనాటి దినాల్లో మనకేదైనా అనారోగ్యం ఏర్పడితే స్పెషలిస్టుల దగ్గరికి ఎలాగైతే వెళ్తున్నామో, ఆనాటి దినాల్లో కూడా గొప్ప గొప్ప వారికి, రాజులైన వారికి అనారోగ్యాలు కానీ వేదనకరమైన పరిస్థితులు ఏర్పడితే వాటిని తొలగించే ప్రయత్నాలు ఎన్నో చేస్తూ ఉండేవారు. అలాగే యూదారాజుని హిజ్కియా గారికి కూడా మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఎంతో ఉపచారం చేసేవాళ్ళు అనేక మంది, వైద్యం చేసేవాళ్ళు అనేక మంది, సలహాలు ఇచ్చేవాళ్ళు కొంతమంది, ఎన్నో రకాలైన ప్రయత్నాలు ఆ దినాల్లో జరిగి ఉండవచ్చు. హిజ్కియా రాజుగారు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని మాటను వినేవాడు, దేవుని యెడల యథార్థ హృదయం కలిగిన వ్యక్తి కనుక ఎన్నో భక్తి కార్యాలు, దేవునికి ఇష్టమైన పనులు, దేవుని అనుసరించిన విధానం చాలా బాగుంది. అలాంటి భక్తి పరుడికి మనకారణమైన రోగం వచ్చింది. ఎంతోమంది వచ్చి చూసిపోతున్న వాళ్ళు ఉన్నారు, ఆ యొక్క అనారోగ్యాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఆదరణకరమైన మాటలు చెప్తూ వస్తున్న వాళ్ళు, పొరుగు దేశపు రాజులు అనేక మంది
వచ్చిపోతున్న వాళ్ళు ఉన్నారు. అనుకున్న విధంగా ఒకసారి యెషయా అనే ప్రవక్త వచ్చాడు. యెషయా ప్రవక్త గారితో దేవుడు ఒకరోజు మాట్లాడాడు, రాజని హిజ్గియా దగ్గరికి వెళ్ళు, హిజ్గియాతో ఒక మాటను చెప్పాలి అని అనుకుంటున్నాను అని అన్నప్పుడు హిజ్గియా దగ్గరకు యెషయా భక్తుడు వెళ్ళాడు. ప్రవక్త గారు వెళ్ళాడు, హిజ్కియా ఎదుట నిలబడ్డాడు. హిజ్కియాతో చెప్తున్నాడు, రాజైన హిజ్కియా దేవుడు నీకు ఒక మాటను సెలవిచ్చమన్నాడు. ఏంటయ్యా? అయితే ఇదిగో సమయం అయిపోయిందట, దేవుడు నీ ఇల్లును చక్కబెట్టుకోమని చెప్పాడు అని అన్నాడు. వెంటనే హిజ్కియా, యెషయా భక్తుడు ఎప్పుడైతే ఆ మాటను సెలవిచ్చి వెనక్కి తిరిగాడో, హిజ్కియా వెంటనే తన పడుకున్న మంచం మీద నుంచి దిగి గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. గోడ తట్టు తిరిగి ప్రార్థిస్తున్నాడు, అయ్యా నీ సన్నిధిలో యథాధ హృదయనే నేను ఎట్లు నడుచుకున్నానో, ఎలాగో ప్రవర్తించానో, ఎలాగో మసులుకున్నానో, ఎలాగో నేను అనుసరించానో దయతో ఒకసారి జ్ఞాపకం చేసుకో అని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ప్రార్థించడం ప్రారంభించాడో, ఎప్పుడైతే మనఃపూర్వకంగా దేవుని వైపు తిరిగాడో, ఎప్పుడైతే దేవుణ్ణి బ్రతిమలాడడం ప్రారంభించాడో, దేవుడు హిజ్కియా గారి యొక్క ప్రార్థన విన్నాడు, హిజ్కియా యొక్క మనను విన్నాడు, హిజ్కియాను చూశాడు, హిజ్కియా హృదయాన్ని చూశాడు. అంతరంగాలను పరిశీలించగలిగిన దేవుడు హిజ్కియాను చూసి ఇదిగో తన యొక్క ప్రణాళికను మార్చుకున్నాడు, తన ఉద్దేశాలను మార్చుకున్నాడు. రాజా ఆవణం కూడా దాటనివ్వకుండా మళ్ళా యెషయా ప్రవక్తతో సెలవిస్తున్నాడు, యెషయా మళ్ళా హిజ్కియా దగ్గరికి వెళ్ళు, హిజ్కియా ప్రార్థన నేను విన్నాను, ఆయన కన్నీటిని నేను చూశాను, తన హృదయాన్ని నేను గుర్తెరిగాను, తన అంతరంగాన్ని నేను పరిశీలించాను, ఆయన దగ్గరికి వెళ్ళి ఇదిగో 15 సంవత్సరాలు హిజ్కియా యొక్క ఆయుష్ను పొడిగించానని చెప్పు అని యెషయా ప్రవక్తతో మాట్లాడగానే యెషయా ప్రవక్త మళ్ళా రాజు దగ్గరికి వచ్చాడు. రాజుతో మాట్లాడుతున్నాడు, రాజా దేవుడు నీ ప్రార్థన విన్నాడు, 15 సంవత్సరాలు నీకు ఆయుష్ను పొడిగిస్తున్నానని చెప్పాడు. నీ అంతరంగాన్ని చూశాడు ఆయన, నీ వేదన చూశాడు ఆయన, నీ బాధను చూశాడు ఆయన, నువ్వు మరణ పడకలో కొట్టుమిట్టాడుతుంటే ఆయన చూశాడు, నీ ఆయాసకరమైన జీవితాన్ని చూశాడు, నువ్వు కోలుకోలేని స్థితిని చూశాడు. అయితే దేవుడు తన ఉద్దేశాన్ని మార్చుకుని నీకు ఒక మాటను సరిదమ్మని చెప్పాడు, ఇదిగో దేవుడు నీకు ఆయుష్నిచ్చాడయా అని చెప్పాడట. వెంటనే అంజురుపు ముద్దను ఒక దాన్ని తీసుకుని వచ్చి హిజ్కియా వీపు మీద ఉన్న ఆ యొక్క పుండు మీద వేసినప్పుడు హిజ్కియా స్వస్థత నొందెను అనే మాటను మనం చదువుకుంటూ ఉంటాం. ఏమైనా దేవుని సంగమా గమనిద్దాం, హిజ్కియా జీవితంలో కోలుకోలేని ఒక అనారోగ్యపు పాలయ్యాడు. నిక్కటమైన అనేసానంటే దారి తెలియని, ఎవరూ సరిచేయలేని, ఎవరూ మాన్పలేని అసాధ్యమైన దాన్ని దేవుడు చేస్తూ వచ్చాడు. గొక్క తిప్పుకోలేని పరిస్థితి, హిజ్కియా కలిగిన రోగము, హిజ్కియా కలిగిన అనారోగ్యాన్ని ఎవరూ బాగు చేయలేరు. మిక్కటమైన అంటే గొక్క తిప్పుకోలేని పరిస్థితి అన్నమాట, ఎవరూ అర్థం చేసుకోలేనిది, ఎవరూ తీసివేయలేనిది. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు హిజ్కియా జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని చేశాడు. ఎంతగానో వేదన చెందుతూ ఉన్నాడు హిజ్కియా. ఈ రాచపుండు ఎందుకు వచ్చిందో తెలియట్లేదు, ఎందుకు మంచం పట్టాడో అర్థం కావట్లేదు, ఎవరి ద్వారా తగ్గుతుందో తెలియదు, ఏం చేస్తే తగ్గుతుందో తెలియదు, బ్రతుకుతానో లేదో అనే అయోమయ పరిస్థితిలో ఉండిపోయిన హిజ్కియాకి ఆ యొక్క పుండుని బట్టి ఎంతగానో నలిగిపోతున్నాడు, ఎంతగానో శరీర సంబంధమైన రుగ్మత, శరీర సంబంధంగా ఎంతగానో వేదన అనుభవిస్తున్న హిజ్కియాకి దేవుడు గొప్ప స్వస్థతనిచ్చాడు, తనకున్న ఆయాసం నుంచి విడిపించాడు, ఆ యొక్క అనారోగ్యం నుంచి విడిపించాడు. ఆ యొక్క అనారోగ్యం నుంచి తప్పించబడిన తర్వాత హిజ్కియా ఒక చక్కటి కీర్తనను రచించి ఆ యొక్క కీర్తనలో ఈ మాటను సెలవిస్తున్నాడు, మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమైంది. ఈ రోజుల్లో చాలామంది చాలా రకాలుగా చాలా రకాలైన సమస్యలను బట్టి ఆయాసపడుతూ ఉన్నారు. కొంతమంది బయటకు వస్తున్నారు, కొంతమంది బయటికి రాలేక అలాగే మృగ్గిపోతున్నవారు, నలిగిపోతున్నవారు ఎంతోమంది దేవుని బిడ్డలు అల్లాడిపోతూ ఉన్నారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మిక్కటమైన ఆయాసము నెమ్మది కలుగుటకు కారణమవుతుందట. ఇగో దేవుని వెంబడిస్తున్న నువ్వు నేను మన యొక్క పరిస్థితిని బట్టి తల్లరిల్లిపోతామో, ఇబ్బంది పడిపోతామో, నలిగిపోతామో, కృంగిపోతామో, చావును వెతుక్కోవడం కాదు. నీ జీవితంలో ఒక అద్భుతమైన ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడు.
నీకు ఎక్కువగా శ్రమ కలుగుతుందా? అయితే నీకు మేలు కలుగుతుంది. నీకు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నావా? అయితే నీకు దీవెన వస్తుంది. నువ్వు ఎక్కువగా నలిగిపోతున్నావా? అయితే నీ దేవుడు నీ జీవితంలో గొప్ప సంతోషాన్ని నెమ్మదిని కలుగు చేయాలనుకుంటున్నాడు. ఎప్పుడైనా ఆ విషయాన్ని గమనించావా? ఎప్పుడైనా ప్రభువు వైపు మనసు నిలిపావా? యోబు యొక్క తన జీవితంలో ఎంతో గొప్ప ఆస్తిపరుడు, ఎంతగానో దేవునికి భయభక్తులు కలిగి జీవిస్తున్నవాడు, ప్రతి ఉదయకాల సమయంలో దేవుని ఆరాధిస్తున్నవాడు, తన బిడ్డల పక్షాన తానే విజ్ఞాపన చేస్తున్నవాడు, యోబు లాంటి గొప్ప యథార్థవంతుడు, చెడుతనం అసహించుకున్నవాడు ఎవరూ లేరు ఊజు దేశమందు. అలాంటి గొప్ప భక్తి పరుడికి అనుకోనకుండా ఒక గొప్ప శోధన ఎదురైంది. ఒక దిన మందే పశువులన్నీ చనిపోయినాయి, ఒక దిన మందే బిడ్డలు చనిపోయారు, ఒక దిన మందే గొప్ప అనారోగ్యం ఏర్పడిపోయింది. యోబుకి సంబంధించిన అన్ని విషయాలు చూస్తే ఒక్కసారిగా భయంకరమైన పరిస్థితి యోబు జీవితంలో ఏర్పడిపోయింది. అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు యోబు ఒక సందర్భంలో అంటాడు కదా, నేను ఏదైతే జరగకూడదని భయపడుతూ వచ్చానో అదే నా జీవితంలో జరిగింది. యోబు గొప్ప భక్తిపరుడే. యోబు జీవితంలో ఒక్కసారిగా ఆయాసకరమైన పరిస్థితి, ఒక్కసారిగా యోబు జీవితంలో వేదన, ఒక్కసారిగా గుండె పగిలిపోయే శోధన, ఒక్కసారిగా నలిగిపోయే పరిస్థితి. యోబు ఎంతగానో తల్లడిల్లిపోయాడు. బిడలు చనిపోయారు, ఆస్తి పోయింది, పశువులు పోయినాయి, పనివారు చెదిరిపోయారు, ఎవరూ మిగలట్లేదు. ఎటు చూసినా నాలుగు దిక్కుల నుంచి అపాయకరమైన వార్తలు, మరణకరమైన వార్తలు యోబు జీవితాన్ని కదిలించి వేసినాయి. ఎవరికి చెప్పుకోవాలో, ఏం మాట్లాడాలో, తను తాను సర్దుకోవాల్సిన పరిస్థితి, తనకు తానుగానే సర్దు చెప్పుకోవాల్సిన పరిస్థితి, తనకు తానుగానే తను నెమ్మదిపరుచుకోవాల్సిన పరిస్థితి. ఒకవేళ పరుచుకున్నా పరుచుకోలేకపోవచ్చు, తన హృదయాన్ని నెమ్మదిగా ఉంచుకోలేకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో యోబు వెళ్ళిపోయాడు. శరీరం అంతా పుల్లతో నింపబడిపోయింది. యోబు యొక్క జీవితంలో మరణం ఒకటి రాలేదు, కానీ తన జీవితం అంతయు ఆయాసకరంగా మార్చబడిపోయింది. శరీరంలో ఆయాసం, మనసుకు ఆయాసం, హృదయమంతా వేదన, ఏమి చేయాలో తెలియని పరిస్థితి, దిక్కు తోచని వాడి వలె అయిపోయాడు యోబు. అలాంటి సందర్భంలో, అలాంటి స్థితిలో దేవుని వైపు మనసు నిలిపాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను అని ఒక్క మాట సెలవిచ్చాడు. మరలా యోబు జీవితంలో గొప్ప నెమ్మది వచ్చేసింది. ఒకప్పుడు తను పోగొట్టుకున్న దానికంటే రెండంతల ఆశీర్వాదము, రెండంతల మేలు యోబు జీవితంలో కలిగినాయి. ఒకప్పుడు ఆయాస్కరమైన జీవితమే, ఒకప్పుడు నెమ్మది లేని జీవితమే, ఒకప్పుడు బిడ్డలను పోగొట్టుకున్న ఆ యొక్క దుఃఖమే. యోబు ఎంతో భక్తి పడాడు అనుకున్నాం, కానీ ఏబు భక్తంతా పైకేనేమో, ఏబు దేవుడి విషయంలో లెక్క చూశాడేమో, అందుకే యోబు యొక్క కుటుంబాన్ని పాడు చేశాడని ఇరుగు పొరుగు వాళ్ళు, తను ప్రేమించిన ప్రాణ స్నేహితులు, భార్య రకరకాలుగా మాట్లాడుతూ వస్తే అవమానకరమైన ఆయాసము, నిందలతో కూడిన ఆయాసము, తన భక్తిని వ్యక్తీకరించే ఆయాసము యోబు యొక్క జీవితంలో ఎదురైంది. అలాంటి ఆయాసకరమైన పరిస్థితుల్లో కూడా యోబు ప్రభు వైపు చూశాడు కనుక తన యొక్క జీవితంలో ఆయాసము నెమ్మది కలుగుటకు కారణమైపోయింది. నీ నా జీవితాల్లో నెమ్మది కోసం పరిగెడుతున్నావా? ఈ శోధనలు ఎప్పుడు తప్పుతాయి అనుకుంటున్నావా? ఈ ఇబ్బందులు ఎప్పుడు తప్పుతాయి అనుకుంటున్నావా? ఈ నరకం నుంచి ఎప్పుడు దాటిపోతానో అని అనుకుంటున్నావా? అయితే దేవుడు నీకు ఒక మాటను సెలవిస్తున్నాడు, నీకు మిక్కటమైన ఆయాసం కలుగుతుందా? అయితే నీకు అది నీకు మేలు కలగడానికే. నువ్వేమాత్రం కృంగిపోవలసిన పని లేదు, ఏమాత్రం బాధపడవలసిన పని లేదు, ఏమాత్రం చింతపడవలసిన పని లేదు. ఇస్రాయేళ్ళు 40 సంవత్సరాలు అరణ్యంలో, ఎడారుల్లో ఎండకు ఎడుస్తూ, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ 40 సంవత్సరాలు వారి ప్రయాణంలో ఆయాసపడ్డారు. అడవి మృగాల మధ్య నడుస్తూ, సముద్రాల మధ్యగా నడుస్తూ, సముద్ర తీరముల వెంబడి నడుస్తూ, వాళ్ళకి కలిగిన దాన్నంతటినీ వేసుకుని భుజాల మీద మోసుకుంటూ ఆయాసపడుతూ 40 సంవత్సరాల అరణ్యంలో విశ్వాసయాత్రను కొనసాగిస్తూ ఉంటే 40 సంవత్సరాల కాలం తర్వాత ఇదిగో ఇస్రాయేళ్లకు నెమ్మది కలిగింది. ఒకప్పటి ఆయాసకరమైన జీవితము ఇప్పుడు ప్రశాంతతను ఏర్పాటు చేసింది. ఒకప్పుడు ఆయాసకరమైన జీవితము ఐగుప్తు దేశంలో బానిసలుగా, ఇదిగో ప్రతి దినము నలిగిపోతున్న వాళ్ళు, ప్రతి దినము వేదన చెందుతూ, రాత్రికాల సమయంలో మూలుగుతూ ప్రార్థన చేస్తూ పడుకున్న వాళ్ళు 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణము తర్వాత కట్టని ఇండ్లలో, నాటని తోటల్లో సుఖవంతమైన జీవితాన్ని
దేవుడిచ్చేశాడు. ఆయాసకరమైన జీవితము ఒక్కసారిగా నెమ్మదికరంగా మార్చబడింది. నీ జీవితంలో నేను ఆయాసపడుతున్నాను, నేను ఇబ్బంది పడుతున్నాను, నేను నలిగిపోతున్నాను అని అనుకుంటున్నావేమో, అయితే దేవుడు వాటన్నిటినీ నీకు నెమ్మది కలుగుటకు కారణమయ్యేలా చేస్తాడని ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. దేవుడు నా జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. నా వివాహమైన తర్వాత దేవుడు నన్ను తన సేవ కొరకు ఏర్పాటు చేసుకున్నానని చెప్పినప్పుడు ఆ యొక్క సేవకు లోబడక కొంత జాగు చేశాను, నేను కొంత సమయము వ్యర్థం చేశాను. ఇప్పుడేం సేవకు వెళ్తాంలే, ఇప్పుడేంట్లే అని. అయితే ప్రభు నా వివాహమైన తర్వాత నాకు ఒక చక్కటి కుమారుడిని ఇచ్చాడు. ఆ కుమారుడికి 3 నెలలు వచ్చిన తర్వాత అనుకోకుండా ఒక దినము ఆయాసపడడం ప్రారంభించాడు. నేను గబగబా హాస్పిటల్కి తీసుకువెళ్ళాం, మీరు వెంటనే హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళండి అన్నారు. మేము వెంటనే హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాం. వాళ్ళకి స్కానింగ్ తీసి ఒక రిపోర్ట్ ఇచ్చారు. బాబు హార్ట్ సరిగ్గా పెరగలేదు కనుక చెడు రక్తము మంచి రక్తం కలిసిపోతుంది, కనుక బాబు ఆయాసపడుతున్నాడు, మీరు వెంటనే హైదరాబాద్ తీసుకువెళ్ళిపోండి, ఇక్కడ మా దగ్గర సరైన ఎక్విప్మెంట్ లేదు, మీరు హైదరాబాద్ తీసుకువెళ్తే మీ బాబు బ్రతుకుతాడు, లేకపోతే మేము చెప్పలేము అనేసి అని డాక్టర్లు చెప్పారు. నా దగ్గర డబ్బు లేదు. అప్పటికే ప్రభు ఎన్నోసార్లు హెచ్చరిక చేస్తూ వచ్చాడు. అయితే ప్రభు సన్నిధిలో రాత్రి ఇద్దరము మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నాం, ప్రభా నా కుమారుడికి అనారోగ్యం ఎందుకు వచ్చింది అని ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు, నేను సేవకు ఏర్పాటు చేసుకున్నాను, మీరు నాకు లోబడండి అని చెప్పాడు. అయితే నేను అంటున్నాను, ప్రభా నా కుమారుడు చూస్తే చిన్నవాడు, ఈ సమయంలో నేను అన్నీ వదిలిపెట్టి నేను వెళ్ళలేను అని అంటే ప్రభు ఒక మాట చెప్పాడు. కొన్ని విషయాలు ప్రభు ఆ రాత్రి నాతో మాట్లాడాడు. నువ్వు గనక సేవకు లోబడకపోతే నేను ఏ కుమారుని అయితే ఇచ్చానో ఆ కుమారుని నేను తీసేసుకుంటాను, ఏదో ఒక పని చేసి బతుకుదాం అనేసి అనుకుంటున్నావేమో, నువ్వు చేస్తున్న ఉద్యోగం నీకు లేకుండా చేస్తాను, నీకు ఎక్కడ రూపాయి అప్పు పుట్టించను అని చెప్పాడు. అయితే నేను అనుకున్నాను, ప్రభు అలా ఎందుకు చేస్తాడులే, ప్రభు దయగలవాడు కదా, ప్రేమ కలిగిన వాడు కదా అనేసి అని నేను అనుకున్నాను. అయితే దేవుడు చెప్పిన నాటి నుంచి నా కుటుంబంలో ఆరోగ్యం లేదు. కొన్ని సందర్భాల్లో నా భార్యకు బాగుండేది కాదు, కొన్ని సందర్భాల్లో నాకు బాగుండేది కాదు. అలాగే ఒకవేళ అనారోగ్యం వచ్చింది కదా చూపించుకుందామని ఎవరినైనా అప్పడిగితే ఎవరు అప్పించేవాళ్ళు కాదు. దేవుడు చెప్పిన మాటలు 3 నెరవేర్చబడ్డాయి. అలాంటి పరిస్థితి 3 నెలల పాటు ఎంతగానో నా జీవితం ఆయాసకరంగా మార్చబడిపోయింది, ఎంతగానో వేదనకరంగా మార్చబడిపోయింది. బిడ్డను బ్రతికించుకోలేని స్థితి, ఆరోగ్యాన్ని కాపాడుకోలేని స్థితి, సరైన ఉద్యోగం లేక ఇబ్బంది పడే స్థితి. 3 నెలల పాటు నా యొక్క జీవితము, నా యొక్క కుటుంబంలో ఆయాసము, భయంకరంగా అప్పులు వాడడం, భయంకరంగా అనారోగ్యము, భయంకరంగా ఎంతగానో వేదనకరమైన పరిస్థితులు ఏర్పడినాయి. అలాంటి సందర్భంలో 3 నెలల తర్వాత మరలా ప్రభు చెప్పాడు, వెంటనే కుమారుని తీసుకుని నా సేవకు వెళ్ళాం అని చెప్పినప్పుడు నేను ప్రభు మాటకు లోబడి దేవుని పరిశీలిలో పాల్గొన్నాను. దేవుని సేవకుడికై నన్ను నేను సిద్ధపాటు చేసుకుని ప్రభువుకు నా జీవితాన్ని సమర్పించాం. దేవుడు ఈరోజున అద్భుతంగా, ఏ డాక్టర్లు అయితే కుమారుడు బ్రతకడు అని చెప్పారో ఆ కుమారుడికి ఇప్పటికి 5 సంవత్సరాలు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. దేవుడు గొప్ప మేలును చేశాడు. ఆయాసమే కానీ దేవుడు నెమ్మది కలిగించాడు. వేదనకరమైన పరిస్థితే, దేవుడు నెమ్మదిని కలిగించాడు. ఈరోజున ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. హిజ్కియా జీవితంలో అనారోగ్యం అనే ఆయాసం వచ్చింది, ఏబు జీవితంలో బిడ్డలను పోగొట్టుకునే ఆయాసము, ఆస్తిని పోగొట్టుకున్న ఆయాసము, మనశ్శాంతి లేని ఆయాసము, అవమానకరమైన ఆయాసము ఎన్నో ఏబు జీవితంలో ఎదురైనాయి. ఇస్రాయేళ్ల జీవితంలో ప్రతి దినము కష్టపడేవాళ్ళు, కానీ జీతం తక్కువ తీసుకునేవాళ్ళు, నలిగిపోయేవాళ్ళు, శరీరము పగలు ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు నలిగిపోయిన పరిస్థితి, ఆయాసం. కానీ వారి జీవితాల్లో నెమ్మది కలిగింది. మన జీవితాల్లో కూడా దేవుడు నెమ్మదిని కలిగించాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ నీ జీవితంలో నీ భర్త వల్ల ఆయాసమా, నీ బిడ్డ వల్ల నీకు ఆయాసమా, నీ అప్పుల సమస్యల వల్ల నీకు ఆయాసమా, నీ అనారోగ్యాన్ని బట్టి నీకు ఆయాసమా, నీ చదువును బట్టి నీకు ఆయాసంగా ఉంటుందా? అయితే దేవుడు నీకు నెమ్మదిని ఇవ్వాలనుకుంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, హిజ్కియా దేవుని వైపు చూసినట్లుగా, యోబు దేవుని వైపు చూసినట్లుగా, ఇస్రాయేల్ అందరూ దేవుని వైపు చూసినట్లుగా మనము కూడా మన హృదయాలను దేవుని వైపు త్రిప్పితే
మిక్కటమైన ఆయాసం నీకున్నాను, అది నెమ్మది కలుగుటకు కారణంగా మార్చబడుతూ ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక కార్యక్రమం ద్వారా దేవుడు ఈరోజు నీతో నాతోనూ మాట్లాడుతున్న మాటలు ఇవి. మిక్కటమైన ఆయాసం నీకు నెమ్మది కలుగజేస్తుంది. ఈరోజున చాలామంది యవనస్తులండి దేని గురించి ఆయాసపడుతున్నారంటే, ఫోన్లో డేటా లేకపోతే ఆయాసపడుతున్నారు. ఫోన్లో డేటా లేకపోతే వీళ్ళకి ఆయాసం ఒకవేళ అనుకుంటున్నారేమో. ఇలాంటి విషయంలో ఆయాసపడితే దేవుడు ఏమైనా నెమ్మది కలుగజేస్తాడేమోనని. దాని గురించి కాదు దేవుడు నెమ్మది కలుగజేసేది. ఏమైనా యవనస్తురా, నీ జీవితాన్ని పెద్దమైన వాటి కోసం ఆయాసపడేలా చేయమాకు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభు వైపు నీ మనసు నిలిపి ప్రభా నా జీవితంలో ఉన్న ఈ ఆయాసాన్ని తొలగించు ప్రభా అని గనుక నువ్వు ప్రభు వైపు నీ మనసు నిలిపితే గనక తప్పనిసరిగా దేవుని నీ జీవితంలో నెమ్మదిని కలుగు చేస్తాడు. ఏమైనా దేవుని సంగమా, ఆలోచన చేద్దాం, పరిశీలన చేద్దాం. దేవుడు మన జీవితాల్లో, మన యొక్క జీవితాల్లో నెమ్మదిని కలిగించాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు గనక హిజ్కియా వలె, యోబు వలె, ఇస్రాయేల్ వలె నీ నా జీవితంలో మిక్కటమైన ఆయాసాల చేత నలిగిపోతున్నావేమో, వేదన చెందుతున్నావేమో, బాధపడుతున్నావేమో, అయితే దేవుని వైపు తిరుగు, నీ జీవితంలో నెమ్మది కలుగుటకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేయాలని దేవుడు సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ఇప్పుడే దేవుని వైపు తిరుగుదాం, దేవుని వైపు మన హృదయాన్ని తిప్పుదాం, మనసును తిప్పుదాం. హిజ్కియా జీవితంలో కలిగిన మేలు, ఏబు జీవితంలో కలిగిన మేలు, ఇస్రాయేల్ జీవితంలో కలిగిన మేలు, ఆశీర్వాదాలు మన జీవితాల్లో కూడా పొందుకున్నాం. దేవుడు మన జీవితాల్లో ఆయాసాన్ని తీసివేసి నెమ్మదిని కలిగించాలని ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడే ఆయన వైపు తిరిగి ఆయనతో నీ మనసును కలుపు. చిన్న ప్రార్థన. సర్వోన్నతుడ, సర్వాధికారి, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే నీ బిడ్డలు నీ వాక్యాన్ని విన్నారో ఈ వాక్యము ద్వారా మేలు పొందేవారిగా చేయండి. వారి జీవితంలో ఉన్న ప్రతి ఆయాసం మీరు తొలగించండి ప్రభా. వారి ఆయాసము వారికి నెమ్మది కలుగుటకు కారణమవుతుందని మీరు సెలవిచ్చారు కనుక ప్రభా, మా జీవితాల్లో మాకు కలుగుతున్న ఆయాసాలన్నింటిని బట్టి గొప్ప నెమ్మదిని, ఆదరణ మేము పొందేవారిగా చేయండి. మా యొక్క విశ్వాస యాత్రలో నాయన నీ బిడలుగా నీకు సాక్షులుగా మా జీవిత పర్యాంతం వరకు నీకు నమ్మకస్తులుగా కొనసాగే బాధ్యత, నీ వైపు నీ మీద ఆనుకునే బాధ్యత నీ పిల్లల మీద మాకందరికీ మీరు అనుగ్రహించమని క్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దీవెన టీవీ ప్రేక్షకులకు, శ్రోతలందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. మా యొక్క పరిచయ నిమిత్తం ప్రార్థించండి. అలాగే మా యొక్క ఆరాధన క్రమంలో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు, అలాగే ప్రతి శుక్రవారం సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల 30 నిమిషాల వరకు మా యొక్క ఆరాధన క్రమం జరుగుతాయి. ఏ సంఘంకు వెళ్ళగనట్లయితే మీరు మా యొక్క ఆరాధనలో పాల్గొని ప్రభు యొక్క దీవెనలు మీరు పొందవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మా యొక్క సంఘానికి ప్రత్యేకంగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం కనుక ఈ యొక్క ఆరాధన క్రమంలో మీరు పాల్గొని ప్రభు యొక్క దీవెనలు పొందవలసిందిగా మేము కోరుకుంటున్నాం. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 7386099245, అలాగే మరి యొక్క నెంబరు 9494255354. మా యొక్క అడ్రస్ తాడేపల్లి మండలం, ఎర్రబాలెం గ్రామం, కృష్ణా జిల్లా. ఏసయ్యేనండి.